नमस्ते నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఇక్కడ చూస్తున్న వ్యక్తి గంగులన్న గారు తిరుపతి నివాసి దాదాపు 46 సార్లు కాశీకి వెళ్లి 3000 మందిని కాశీ విశ్వేశ్వర నాదికి కాశీ విశ్వేశ్వర స్వామి భక్తులకు దర్శనం చేయించిన ఘనత ఈ గంగులన్న గారికి దక్కుతుంది దాదాపు 46 సార్లు కాశీకి వెళ్లి వచ్చారిన మీరు అన్నగారిని చూడండి అన్న మీ వయసు ఎంత 83 ఎంత 83 83 ఎన్ని ఏ సంవత్సరం నుండి వెళ్తున్నారు కాశీకి కాశీకి ఏ సంవత్సరం నుండి మీరు వెళ్తున్నారు 2011 నుంచి 2011 నుండి 46 సార్లు వెళ్ళారా ఇప్పటికి అంటే 10 సంవత్సరాల్లో 46 సార్లు అంటే 9 సంవత్సరాల్లో 46 సార్లు మీరు కాశీకి వెళ్ళారు నాట్ ఓన్లీ కాశీ హరిద్వార్ ఋషికేశ్ బద్రీనాథ్ కేదార్నాథ్ అమర్నాథ్ ఇప్పుడు మీ వయసు ఎంత 83 సంవత్సరాలు 2011 నుండి 2018 వరకు మొత్తం 46 సార్లు 3000 మందికి దర్శనం చేయించిన ఘనత ఈ గంగలన్న గారిది తిరుపతి నివాసి ఈయన కుమార్తె ఇప్పుడు వైసీపీ కార్పొరేటర్ కూడా కానీ బి కల్పన గారు సాధారణ జీవితం గడుపుతూ చాలా అన్యోన్యంగా ప్రేమతో అందరితో మెలుగుతుంటారు అన్న మా ప్రేక్షకులకి ఏదైనా మీరు చెప్పండి చెప్పండి ఏదైనా చెప్పండి కాశీ విశ్వనాథం గురించి చెప్పండి కాశీ అంటే వెలుగు జ్ఞానము మోక్షం ప్రసాదించే పుణ్యక్షేత్రం కాశీలో కాశీలో ఆకిలు ఉండదు కాశీలో శవాలు కాలుతున్నా కూడా ఆ చెడు వాసన రాదు ఇది విభూతి వాసన వస్తుంది కాశీ ఇంతవరకు అన్ని యుగాల్లో కూడా అది మన ప్రళయంలో మునగలేదు ప్రళయ టైంలో శివుడు కాశీ పుణ్యక్షేత్రాన్ని తన స్థూలంపై నిలబెట్టి ప్రళయం అయిన తర్వాత మళ్ళీ దాన్ని కింది దించుతాడు దాని యొక్క మహత్యం అది చాలా చాలా థ్యాంక్స్ గంగులన్న గారు మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాము దాదాపు మిమ్మల్ని చూపించడం కూడా దేనికంటే మీరు 8 ఏళ్లలోనే 46 సార్లు కాశీకి వెళ్ళి 3000 మందిని కాదు 12 జ్యోతిర్లింగాలు 18 శక్తిపీఠాలు 45 రోజుల్లో చూశారంట 12 జ్యోతిర్లింగాలు 18 శక్తిపీఠాలు 45 రోజుల్లో చూపించాడంట అది 2004లో చూసినా చూడండి ఈయన ఘనత దాదాపు మీ వయసు ఎంత ఇప్పుడు 83 సంవత్సరాలు గంగలన్న గారికి రామచంద్ర పుష్కరంలో వాకింగ్ వస్తుంటారు ఉదయం సాయంత్రం కూడా వాకింగ్ చేస్తూ చాలా యాక్టివ్గా ఉంటారు ఈయన భోజనం కూడా సింపుల్గా 2 ఇడ్లీ తీసుకుంటారు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మాత్రమే 2 సార్లు తీసుకుంటారు 2 ఇడ్లీ లెక్కన తీసుకొని ఈయన రోజువారి భోజనం అది 83 సంవత్సరాలు ఇటువంటి గంగలన్న గారితో ఈరోజు మనం కలవడం మీ అందరికీ కూడా పరిచయం చేయించాలనే అన్న సంకల్పం ఎందుకంటే ఇన్నిసార్లు ఈ వయసులో అంత యాక్టివ్గా ఉన్నారు ఈయన్నే మనం ఆదర్శంగా తీసుకోవాలి గంగలన్న గారు థ్యాంక్స్ గంగలన్న అందరికీ నా ఆశీర్వాదాలు అందరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నారు ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి మీ స్నేహితులకు కూడా నా వీడియోలు షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు